వెల్కమ్ టు ట్రూత్నెస్ నా పేరు కిట్టు విశాఖలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది విశాఖలో ఎక్కడ చూసినా కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి నిన్న విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ గర్జన విజయవంతమైందని వర్షం సైతం కూడా లెక్క చేయకుండా లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని విశాఖ రాజధాని కావాలని విశాఖ వాసులు బలంగా కోరుకుంటున్నారని నాన్ పొలిటికల్ జేఏసీ కూడా తెలియజేసింది అయితే నిన్న విశాఖ గర్జన ముగించుకొని సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు రాష్ట్ర మంత్రులు అయితే ఇదే సమయంలో ఉత్తరాంధ్ర మూడు రోజులు ఉత్తరాంధ్ర పర్యటనకి విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికేందుకు వేలాది మంది జనసైనికులు కూడా విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద వేచి చూస్తున్నారు అయితే ఈ సమయంలో విశా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ వెళ్తున్న విశాఖమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు జోగు రమేష్ రోజా అదేవిధంగా టీటీడీ చైర్మన్ ఉత్తరాంధ్ర వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డిపై కూడా జన సైనికులు దాడి చేశారని కూడా ఇటు వైసీపీ ఆరోపిస్తుంది అయితే చీప్ అదే అదేవిధంగా జనసేన జెండాలతో కూడా మంత్రులపై విసిరే ప్రయత్నం చేశారని ఈ ఈ దాడిలో రోజా వ్యక్తిగత సహాయకుడు కూడా గాయపడినట్టు వైసీపీ కూడా ఆరోపిస్తుంది అయితే దీనిపై జనసేన కూడా తీవ్రంగా స్పందించింది దాడి చేయవలసిన అవసరం జన సైనికులకి లేదని కూడా ఇటు జనస జనసేన నాయకులు నాదేండ్ల మనోహర్ కూడా ఖండించిన పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో ఒకే రోజు రెండు ప్రధాన పార్టీలైన అధికార వైసీపీకి అదేవిధంగా జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతులు ఏ విధంగా ఇచ్చారనే దానిపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది ఇందులో అధికారుల లోపం కూడా అడుగడుగున కనిపిస్తూ ఉంది అయితే రాష్ట్ర మంత్రులు ముగ్గురు ఎయిర్పోర్ట్కు వెళ్తున్న సమయంలో అత్యంత పటిష్టమైన బందోబస్తు ఉన్న ఎయిర్పోర్ట్ వద్ద ఈ దాడులు జరగడం వెనుక అసలు ఎవరి వైఫల్య ఉందని కూడా చర్చ జరుగుతూ ఉంది అయితే ఇటు రక్షణ కల్పించవలసిన పోలీసులు కూడా ఎందుకు సరైన స్థాయిలో ఇటు మంత్రులకు రక్షణ కల్పించలేకపోయారని కూడా అనేక విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు అయితే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బస్ చేసిన నావాటెలు చేరుకోవడానికి సుమారు కొన్ని గంటల సమయం పట్టింది ఎందుకంటే కొన్ని లక్షలాది మంది అభిమానులు తాకిడి దాటుకుంటూ కూడా ఆయన అతి కష్టం మీద ఎయిర్పోర్ట్ నుంచి నావాటేళ్ళకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో దాడి ఈ దాడిని పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు విశాఖ డీసీపీ కూడా పవన్ కళ్యాణ్ కారు తను లోపలికి వెళ్ళిపోవాలని ర్యాలీ ఆపేయాలని శాంతి భద్రతకు కూడా వికా విఘాతం కలిగిస్తుందని తమ అభిమానులు కూడా జనసేన అభిమానులు కూడా జనసేనాన్ని కంట్రోల్ చేయాలని కూడా చెప్పారు దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు కూడా పోలీసులు కూడా వ్యతిరేకంగా నినాదాలు నిదా చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఒకంత అసహానికి గురైన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ దాడిపై ఏదైతే వైసీపీ వైసీపీ మంత్రులపై జరిగిన దాడి దాడి సంఘటన కూడా ఇటు పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జనసేన నాయకులు కోన తాతారావు శివప్రసాద్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆ తర్వాత ఉన్న జనసేనకు చెందిన ముఖ్యమైన నాయకులు సుందరపు విజయ్ కుమార్ పివీఎస్ఎన్ రాజన్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితుంది అయితే ప్రస్తుతం వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది అయితే ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి విశాఖ కళావని పోర్ట్ స్టేడియంలో జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించిన పరిస్థితి ఉంది ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్న ఉంది సుమారు పదిన్నర అవుతున్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఇంకా మొదలు పెట్టలేదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నోగొట్టాలని ఉన్నారు పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా వందల మంది పోలీసుల పహార కూడా ఏర్పాటు చేశారు అయితే జనసే జనసేన నాయకులు అరెస్ట్పై పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు ట్విట్టర్ వేదిక డీజీపీకి కూడా ఆయన ట్వీట్ చేశారు వాళ్ళందరినీ కూడా వెంటనే విడిచిపెట్టాలని జనసేన కార్యకర్తలని కానీ నాయకులు కానీ అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చిందని ఇది ఖచ్చితంగా తమను చూసి ప్రభుత్వం భయపడుతుందని కూడా జనసేన నాయకులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టకపోతే తానే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి సంఘీభావం సంఘీభావం తెలు తెలుపుతానని అరెస్ట్ అయిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అని పవన్ కళ్యాణ్ కూడా తెలిపారు సోషల్ మీడియా సాక్షిగా తెలిపారు అయితే ఒకవైపు సోషల్ మీడియాలో కూడా కొన్ని పుకార్లు శికార్లు చేస్తూ ఉన్నాయి పవన్ అరెస్ట్ చేయబోతూ ఉన్నారు అందుకే వందల మంది పోలీసులు అటు నోవటల చుట్టూ నో చుట్టూ కూడా అదే అదేవిధంగా జనవాణి కార్యక్రమం రద్దయ్యే అవకాశం ఉందని కూడా పుకారులు చేస్తూ ఉన్నాయి దీనిపై జనసేన కూడా జనసేన పార్టీ కూడా క్లియర్గా చెప్పింది జనవాణి కార్యక్రమం ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఇది కావాలని వైసీపీ ప్రభుత్వం తమను చూసి భయపడుతుందని జనవాణి కార్యక్రమాలపై ఇది కావాలని దుష్ప్రచారం చేస్తుందని కూడా జనవా జనసేన పార్టీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి మరి కాసేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం నోవాటెల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది మరి మీడియాకి ఏం చెప్తారని కూడా అందరు కూడా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితుంది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా జన పోర్ట్ స్టేడియంకి చేరుకోవాలంటే సాదాసీదాగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని ర్యాలీలకు అనుమతి ఇవ్వని ఇటు పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఇటు జనసేన వైసెస్ జనసేన వైసెస్ వైసీపీగా విశాఖలో పరిస్థితులు ఏర్పడే ఒకవైపు పోర్ట్ స్టేడియం వద్ద ఇప్పటికే వేలాది మంది జన సైనికులు కూడా చేరుకున్నారు అదేవిధంగా నోవాటెల్ వద్ద ఇప్పటికే వేల వందల మంది పోలీసులు కూడా బ్యా మోహరించారు ఎవరిని కూడా జన సైనికులు కానీ జన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ ఎవరిని కూడా నోవటలకు రానకుండా చూస్తూ ఉన్నారు అయితే మరి ఆసేపులో పవన్ కళ్యాణ్ ఏం చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్లో ఏ విషయాలు చెప్తారు అసలు జన జనవాణి కార్యక్రమం ఈరోజు ఉంటుందా లేదా అనేది మరి మరికాసేపులో తెరపడే అవకాశం ఉంది అయితే ఈ సంఘటన అయితే మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పొచ్చు ఇప్పటికే అనేక మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు సీసీ కెమెరా విజువల్స్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు అదేవిధంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దాడికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా పోలీసులు పోలీసులు చూస్తా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో అరెస్టులు జరిగితే అసలు ఆ విశాఖలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి జనసేనని పోలీస్ స్టేషన్కి వెళ్తారా లేదంటే జన జనసేన ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో అనేది మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో క్లియర్గా దాని గురించి సమాచారం రాబోతూ ఉంది